రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమల గ్రామంలో ఈత చెట్టు దగ్ధమైన సంఘటనపై గౌడ సంఘం ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమల గ్రామంలో బుర్రా ఉపేందర్ గౌడ్, రమేష్ గౌడ్లు జీవనోపాధి కోసం ఈత చెట్లను పెంచుతున్నారు. కాగా శుక్రవారం రాత్రి అవి గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దగ్ధమయ్యాయి. వాటిని గమనించిన ఇరువురు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి తమ జీవనోపాధి అయిన ఈత చెట్లను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి వెంట భాస్కర్, శ్రీనివాస్, బాలకిషన్, ప్రకాష్ దేవగౌడ్ తదితరులు ఉన్నారు. ఈరోజు దుమాల గ్రామంలో గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఈతవనం దగ్ధం చేయడం జరిగింది. గౌడ సంఘం దాదాపుగా 10 సంవత్సరాల క్రితం 4000 ఈత చెట్లను వారి సొంత ఖర్చులతోటి ఇక్కడ సొంతం గుడ్డం కొని అందులో ఈత చెట్లు పెట్టడం జరిగింది. తీరా 10 సంవత్సరాల తర్వాత అవి ఇప్పుడు చేతకచ్చే సమయంలో ఇప్పుడు గీసుకునేటువంటి సమయంలో మా సంఘానికి, మా గౌడ కార్మికులందరికీ తీరని నష్టం జరిగింది. ఎందుకంటే కావాలని కొంతమంది దుండగులు మా సంఘాన్ని, మా చెట్లను చెడగొట్టాలనే దురుద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి ఈతవనాన్ని అంటుపెట్టడం జరిగింది. కాబట్టి వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఆదుకోవాలి. వారి ఎవరైతే ఉన్నారో నేరస్తులు కఠినంగా శిక్షించాలి. వారికి మళ్ళా తిరిగి ఈ మళ్ళా ఫ్యూచర్లో కూడా ఇటువంటి సందర్భం రాకుండా చూడాలి. ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఈదులు తీసినప్పుడు కానీ ఎప్పుడు కానీ గతంలో కూడా, అప్పుడు కూడా ఏదో తుత్తు మంత్రంగానే వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి మా సంఘం ఏదైతే నష్టపోయిందో 4000 చెట్లు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి దాదాపుగా 15 లక్షల రూపాయల ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఇల్లు ఇక్కడ చెట్టు పెట్టడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ దీనిపై తగు చర్యలు తీసుకోవాలని మా గౌడ సంఘం పక్షాన మేము అందరం కోరడం జరుగుతుంది. సంవత్సరాల వరకు నోటికి అందిన బుక్క ఖరాబు చేసినట్టు ఇలా చెట్లన్నీ కాలబెట్టిండ్రు. ఇది ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మేము కోరుతున్నాం. దుమాల గ్రామంలోని గీతా కార్మికుల ఈతవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేయడం జరిగింది. అదే విషయంగా ఈ గౌడ కార్మికులందరూ కూడా జీవనోపాధి కోల్పోవడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ కార్మికులకు న్యాయం జరిపించి ఎవరైతే దుండగులు కాలబెట్టి దగ్ధం చేసిరో వాళ్లను వెంటనే కఠినంగా శిక్షించాలని ఎక్సైజ్ సిఐ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ కోరడం జరుగుతుంది.